ఆదికాండము 27:34 ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ తండ్రి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి నువ్వు చేరినప్పుడు నీలో నీకు తెలియకుండా కోపం వచ్చేస్తే, నిస్సహాయ స్థితి కోపాన్ని తీసుకొస్తుంది, ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తుంది, చిరాకు తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఒక వ్యక్తికి 100,000 రూపాయలు ఇచ్చావు, కాళ్ళ ఏళ్ళ పడి 100,000 రూపాయలు కావాలంటే స్నేహితుడు కదా అని చెప్పి నువ్వు 100,000 రూపాయలు ఇచ్చావు. ఆ 100,000 రూపాయలు ఒక 1 వీక్లో 2 వీక్స్లో ఇస్తానన్నాడు, నిజమేనని చెప్పి నమ్మి ఇచ్చావు. 2 వారాలైంది, 2 నెలలైంది, 6 నెలలైంది, 1 సంవత్సరమైంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమిట్రా నాకు ఇస్తానని చెప్పిన 100,000 రూపాయలు ఇవ్వకుండా ఏడిపించేస్తున్నావు, ఏమిటిది అని చెప్పి నువ్వు అన్నావు. వాడన్నాడు, నీ దిక్కున్న చోట చెప్పుకో, నువ్వేం చేస్తావో చేసుకో, నీ డబ్బులు నేను ఇవ్వను అన్నాడు అనుకోండి, అది నీకు బహు కోపాన్ని తీసుకొస్తుంది, బహు ఆవేశాన్ని తీసుకొస్తుంది. ఎందుకని? యు ఫీల్ దట్ యు ఆర్ హెల్ప్లెస్. ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు, 100,000 రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వనంటావు ఏమిట్రా? అవునరా, నువ్వు 100,000 అంటున్నావు, అసలు నువ్వు నాకు 100,000 రూపాయలు ఇచ్చినట్టుగా ఏమిట్రా ప్రూఫ్? నిస్సహాయ స్థితి. నువ్వు సహాయం చేశావు, సహాయం పొందుకున్నవాడు శత్రువుగా తయారవుతాడు, నిస్సహాయ స్థితి. ఇచ్చాడు, నువ్వే నా ప్రాణం అన్నాడు, నువ్వు లేకుండా బ్రతకలేను అన్నాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, నమ్మావు, నిజమే అనుకున్నావు, ఎలాగూ పెళ్లి చేసుకుంటాం, భార్యభర్తలుగా ఉంటాం, ముందే అలా ఉంటే తప్పేమిటి అని చెప్పి అన్నాడు. ఆ విధంగానే కోరికలు లేక ఆశలు పుట్టించాడు. తరువాత, నువ్వెవరువో నాకు తెలియదు, నీతో నాకు సంబంధం లేదు, పో అన్నాడు. నిస్సహాయ స్థితి. అదేమిటి? నేను లేకుండా బ్రతకలేనని చెప్పావుగా. అవును, ఇప్పుడు నువ్వు ఉంటే బ్రతకలేను కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను. తిక్కున చోట చెప్పుకో, గట్టిగా మాట్లాడితే నువ్వు నాతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఉన్నాయి, నువ్వు నాతో చనువుగా ఉన్న ఫొటోస్ ఉన్నాయి, ఈ ఫొటోస్ బయట పెడతావు, నీ బ్రతుకంతా నాశనం చేస్తా, నోరు మూసుకుని పో. నిస్సహాయ స్థితి. ఇక్కడ జరిగిన సంఘటన నేను తెలుసా? ఇస్సాకు అన్నాడు ఏషావుతో, నువ్వు వెళ్ళి వేటకు వెళ్ళి మాంసం తీసుకురా, నేను భోంచేసిన తర్వాత నిన్ను జ్యేష్ఠ కుమారుడు గనుక నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పంటే, ఈ లోపల యాకోబు వెళ్ళి తెలివిగా ఆహారం తీసుకొచ్చేసి జ్యేష్ఠత్వాన్ని కాస్త కాజేసేశాడు. ఆ తర్వాత వేటాడినటువంటి మాంసం తీసుకొచ్చి వంట చేసి ఏషావు వచ్చి తండ్రిన ఇస్సాకు వడ్డిస్తూ ఉంటే, నాయనా నువ్వెవరివి? నేను నాయన ఏషావును. నువ్వు వేట మాంసం కావాలన్నావుగా కాబట్టి వండి తీసుకొచ్చా. అదేమిట్రా ఏషావు అంటావేమిటి, వేట మాంసం అంటావేమిటి, అన్నం ఆహారం అంటావేమిటి, ఇంతకు ముందు వచ్చినవాడు ఎవడు? అదేంటి నాయన, నువ్వు నాకు చెప్పావు, నేను వెళ్ళాను, వేటాడాను, ఆహారం సిద్ధం చేశాను, తీసుకొచ్చాను. కాదురా, ఇంతకుముందు ఎవరో వచ్చారుగా, నీలాగే ఒళ్ళంతా కూడా రోమాలు ఉన్నాయిగా, నువ్వే అనుకొని భోజనం చేసేసి ఆశీర్వదించేశానరా? ఏమిటి, పెద్ద కుమారుడుగా నాకు రావాల్సిన దీవెనలన్నీ ఇచ్చేసావా? అన్నీ ఇచ్చేశానరా? ఏషావు ఏడుస్తున్నాడు, బహుగా ఏడుస్తున్నాడు. నానా, ఇంకేమీ లేవా నాకు ఆశీర్వాదాలు? ఏమీ లేవు. మనం మోసపోయినప్పుడు, నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు పరిశీలించిన తర్వాత వాళ్ళు అంటారు, మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేసామండి, ఇక మా చేతిలో ఏమీ లేదు. హాస్పిటల్లో బయట బెంచ్ మీద కూర్చొని నిస్సహాయ స్థితిలో, మందులు వాడినా పనిచేయటంలా, డాక్టర్ ప్రయత్నాలు పనిచేయటంలా, నిస్సహాయ స్థితిలో నువ్వు చేరినప్పుడు నీ మీద నీకే చిరాకు వస్తుంది, చెయ్యి ఎందుకు వచ్చిన బ్రతుకు అని చెప్పి, ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పి నీ మీద నీకు కోపం వస్తుంది. సాధారణంగా మనిషి కోపానికి, ఆవేశానికి, ఒక విధమైన ఫ్రస్ట్రేషన్కి, చిరాకుకు గురి కావడానికి ఒక ప్రధాన కారణము నిస్సహాయ స్థితి.